సనత్సుజాతుడు ఇలా చెప్పాడు, ఏకస్య వేద స్యాజ్ఞానాద్ వేదాస్తే భగవ కృతాగ సత్య స్థైకస్య రాజేంద్ర సత్యే కశ్చిదవస్థితః సత్యే కశ్చిదవస్థితః. తెలుసుకోవలసింది ఒకటే, అదే సత్యమైన బ్రహ్మము. ఇక సత్యం కోసం ఎన్నో వేదాలు తయారయ్యాయి, సత్యమునందు నిలిచేవాడు ఒక్కడే. కానీ ఈ విషయాన్ని గ్రహించడం కష్టం, చాలామందిలో ఒక్కడే దీన్ని తెలుసుకుంటాడు. ఇలా మానవుడు పరబ్రహ్మ స్వరూపం తెలియకుండానే నేనే తెలివిగలవాణ్ణి అని అనుకుంటూ ఉంటాడు. బాహ్య సుఖం లభించాలి అనే లోభంతో దానం అధ్యయనం యజ్ఞం ఆచరిస్తున్నాడు. సత్యం నుండి జారిపోతున్నవాడి సంకల్పాలు కూడా జారిపోతూనే ఉంటాయి. ఒకడికి మనస్సుతోనే యజ్ఞం ఏర్పడుతుంది, ఒకడికి వాక్కు చేత ఏర్పడుతుంది, ఇంకొకడికి కర్మ చేత యజ్ఞం ఏర్పడుతుంది. సంకల్పసిద్ధుడైన పురుషుడు సంకల్పాలను పొందుతాడు. పరబ్రహ్మ మీద ఈ సంకల్పాలు దృఢంగా నిశ్చలంగా నిలబడదు, దానికోసం దీక్షావ్రతాన్ని పూనాలి. అందుచేత సజ్జనులకు సత్యమే శ్రేష్టమై ఉంది. సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తికి జ్ఞానం అనే ఫలం ప్రత్యక్షంగా కనిపిస్తుంది, తపస్సు చేయగా వచ్చిన ఫలం మాత్రం ఎదురుగా కనిపించదు, పరోక్షంగా కలుగుతుంది. వేదాలు ఎక్కువగా చదవటాన్ని మాత్రమే చేసే ద్విజుడు బహుపాఠి అని పిలువబడతాడు, కానీ అతడు జ్ఞాని మాత్రం కాడు. కేవలం వేదాలు వల్లించినంత మాత్రాన అతడు ద్విజుడు అవుతాడని అనుకోకు. అంటే సత్యం నుండి తొలగని వాడే ద్విజుడు, విప్రుడు అని తెలుసుకో. అథర్వ మహర్షి పూర్వం వేదాలను గుర్తించాడు, గ్రహించాడు. తర్వాత ఋషులందరూ గానం చేశారు. వేదాలను చదివి అర్థం తెలుసుకున్న వారిని వేదవేత్తలు అనలేం. ఆ వేదవేద్యమైన పరమాత్మ యొక్క తత్వం తెలిస్తేనే వేదం తెలిసినట్లవుతుంది, వారే వేదవేత్తలు అని పిలువబడతారు. ఓ రాజా, పరమాత్మ విషయంలో వేదాలు స్వతంత్రంగా ప్రవర్తిస్తాయి. అందువల్ల వేదం వల్ల ఆత్మతత్వాన్ని ఖచ్చితంగా పొందుతారు. వేదాల రహస్యం అందరికీ తెలియదు, వేదాల తత్వం ఎవడో ఒకడికి మాత్రమే తెలుస్తుంది. కేవలం వేదాలు వల్లివేస్తే తత్వం తెలిసినట్టు కాదు, సత్యం తెలిసిన వారికే పరతత్వం తెలుస్తుంది. న వేదానాం వేదిత కశ్చిదస్తి, న వేదానాం వేదిత కశ్చిదస్తి, వేద్యేన వేదం న విదుర్న వేద్యం, యో వేద వేదం స చైవేద వేద్యం, యో వేద వేద్యం న స వేద సత్యం. మనస్సు మొదలైనవి మనం తెలుసుకోవలసినవే కానీ అవి వేటిని తెలుసుకోలేవు. అనగా వేద్యములైన మనస్సు మొదలైన వాటితో ఆత్మను ఎవరూ తెలుసుకోలేరు. ఆత్మ కంటే ఇతరమైన జగత్తు కూడా వారికి తెలియదు. కేవలం ఆత్మను తెలుసుకున్న వారికి మాత్రమే ఆత్మకు భిన్నమైన జగత్తంతా తెలుస్తుంది. అనాత్మను మాత్రమే తెలుసుకున్న వారికి పరతత్వం తెలియదు. ప్రమాణాలన్నీ చిదాత్మకు తెలుసు, అయితే ఆ చిదాత్మను ప్రమాణాలు తెలుసుకోలేవు. అయినా ఒక మార్గం ఉంది, వేదరహస్యాలు తెలిసి అంతఃకరణ శుద్ధితో బ్రహ్మజ్ఞానులు మాత్రం తెలుసుకుంటారు. అది కూడా వేదవాక్యంతోనే తెలుసుకుంటారు. చంద్ర రేఖను చూడటానికి చెట్టు కొమ్మ సూచకం అవుతుంది. అంటే ముందు చెట్టు కొమ్మను చూపించు, చంద్రరేఖ దాని పక్కనే ఉంది చూడు అంటారు. అలా చంద్రరేఖ చెట్టు కొమ్మ సూచన అవుతుంది. అలాగే వేదాలు పరమాత్మను చెప్పటంలో సూచకాలు అయి ఉన్నాయి. తన సందేహాలన్నీ నశించి ఇతరుల సందేహాలు తీర్చగలవాడు, వ్యాఖ్యానం చేయగల నిపుణుడు, వివేకం గలవాడే బ్రహ్మవేత్త అయి ఉన్నాడు అని నేను భావిస్తున్నాను. పరమాత్మను అంటే సత్యాన్ని వెతకటం కోసం తూర్పుకు వెళ్ళవలసిన పని లేదు, దక్షిణానికి వెళ్ళవలసిన పని లేదు, పడమటికి పోవలసిన పని లేదు, వంకరంగా ఉన్న దిక్కుల మధ్యలోకి వెళ్ళవలసిన పని లేదు. పరమాత్మ అంతటా ఉన్నాడు. చూడాలనే తపనతో వెతికితే పరమాత్మ కనిపిస్తాడు. వేదాలలో పట్టుబడని ఆ పరమాత్మను తపస్వి చూస్తాడు.
శరీరాన్ని మనస్సును వాక్కును పని చేయనీయకుండా కూర్చొని హృదయంలో పరిశుద్ధుడైన పరబ్రహ్మను చేరాలి. మనస్సుతో కూడా ఏ రకమైన చేష్ట చేయకుండా ఊరికేనే ఉండి అతన్ని ఉపాసించాలి. ప్రసిద్ధంగా అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడి దిశగా ఇంద్రియాలన్నీ తిరగాలి. ఇదే బహిర్ముఖంగా ఉన్నటువంటి ఇంద్రియాలు. అంతర్ముఖం అవటం అంటే ఇది జ్ఞానానికి ముఖ్యమైన సాధనం. మౌన అన్నస మునిర్భవతి నారణ్య వసనాన్మునిహి స్వలక్షణంతో యో వేద సమునిహి శ్రేష్ట ఉచ్యతే. మౌనంతో ఉన్నంత మాత్రాన మానవుడు ముని కాలేడు, అడవిలో ఉన్నంత మాత్రాన ముని కాలేడు. ఆత్మలక్షణం తెలిసిన వాడే ముని శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు. సర్వార్థాలను వివరంగా చెప్పటం వల్ల బ్రహ్మజ్ఞానికి వయాకారణుడు అని పేరు. ఆత్మను అనాత్మను విడమర్చి చెప్పటం వల్ల బ్రహ్మజ్ఞానికి వయాకరణుడు అని పేరు. మూల కారణమైన పరబ్రహ్మను పొంది అతడు అన్నిటినీ వ్యాఖ్యానిస్తున్నాడు, విడమరిచి చెబుతున్నాడు. లోకాలన్నీ తిరిగి చూడగలిగిన మానవుణ్ణి సర్వదర్శి అంటారు. అలాగే సత్యంలోనే నిలిచి బ్రహ్మజ్ఞానం పొందిన విద్వాంసుడు సర్వజ్ఞుడు సర్వదర్శి అవుతాడు. రాజా ధర్మంగా నిలిచినవాడు, వేదాలను క్రమంగా అధ్యయనం చేసినవాడు పరమాత్మను దర్శిస్తాడు. నేను బుద్ధితో నిశ్చయించుకున్న ఈ అంశాన్ని నీకు చెబుతున్నాను అని సనస్సుజాత మహర్షి అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 44వ అధ్యాయం. ధృతరాష్ట్ర మహారాజు సనత్సుజాత మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, శ్రేష్టమైన బ్రహ్మజ్ఞానాన్ని వృద్ధి చేసే వాక్కు నీకు తెలుసు, అది విశ్వమంతటినీ కూడా ప్రకాశింపజేస్తుంది, అది తేలికగా లభించదు, అయినా చెప్పుకోవలసిందే ఉంది, అలాంటి వాక్కును నాకు ఉపదేశించు అని అన్నాడు. నువ్వు శబ్దబ్రహ్మతత్వాన్ని గురించి చెబుతున్నావు, అది కోరుకోగానే దొరికేది కాదు. నువ్వు అడిగే ప్రశ్న అది చాలా కష్టం. ఆ పరావాక్ గురించి నాకు వివరంగా విపులంగా చెప్పు అని మళ్ళీ అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సనస్సుజాతుడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, నువ్వు బ్రహ్మ విద్యను చాలా సంతోషంగా అడుగుతున్నావు, అదంత త్వరగా లభించదు. ముందు మనస్సు బుద్ధితో కలిసిపోవాలి, మనస్సు బుద్ధితో కలిసిపోవాలి, ఆ తర్వాత అది భావించవలసిన విద్య అయి ఉంటుంది, అది కేవలం బ్రహ్మచర్యంతోనే లభిస్తుంది. ఓ రాజా, చిటికెలో చెప్పగానే దొరుకుతుంది అనే విధంగా బ్రహ్మం గురించి నువ్వు అడుగుతున్నావు, ఎంతో సంతోషంగా పొంగిపోతున్నావు కూడా, కానీ అది తొందరపడితే దొరికేది కాదు. గొప్ప ధ్యానం చేయాలి. ధ్యానం కారణంగా మనస్సు బుద్ధిలో లీనమైన తర్వాత బ్రహ్మ విద్య పుడుతుంది, అది బ్రహ్మచర్యంతోనే లభిస్తుంది. మిగిలిన ఇంద్రియాలను నిరోధించిన తర్వాత కూడా మనస్సు అణిగిపోతుంది, అది సంకల్ప వికల్పాలను కొనసాగిస్తూనే ఉంటుంది, అది కూడా బుద్ధితో లీనమైపోవాలి. బుద్ధి అంటే నిశ్చయాత్మకమైంది అంటే ఏదో ఒక నిశ్చయం కాదు, అది అది అహం బ్రహ్మాస్మి వంటి నిశ్చయమే అయి ఉండాలి. ఆ స్వభావం గల బుద్ధిలో మనస్సు స్వరూపము లేకుండా కలిసిపోవాలి, అప్పుడు సంకల్పాలు ఉండవు. స్వరూపమే లేకోకుండా కలిసిపోవాలి, నేను అనే స్వరూపం లేకోకుండా. ఆ స్థితి బ్రహ్మచర్యంతోనే లభిస్తుంది. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మము నందు సంచరించే ఒక స్థితి అని అర్థం. అంటే అన్ని చోట్లను బ్రహ్మస్థితినే చూసుకోవటం బ్రహ్మచర్యం అనేది. ఇంద్రియాలు నిగ్రహిస్తూ అన్ని చోట్ల బ్రహ్మతత్వమే ఉన్నది అని తెలుసుకోవటమే, చింతించటమే, ఎప్పుడూ బ్రహ్మమందు సంచరించేటువంటి స్థితిని బ్రహ్మచర్యం అంటారు. అది గురుకుల వాసంతోనే సిద్ధిస్తుంది, దానికి చాలా కఠినమైన నియమాలు ఉంటాయి అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ మహాత్మ, బ్రహ్మ విద్య సనాతనమైనది అంటే సర్వకాలాలలో ఉండేది కదా, మరి
అది బ్రహ్మచర్యంతోనే లభిస్తుందని ఎలా చెప్తున్నావు? అంతటా ఉన్నప్పుడు ఇక ఇప్పుడు వేరుగా కావాల్సిన పని లేదు కదా, దాని గురించి ప్రయత్నించవలసిన పని లేదు, ఇక్కడే ఆత్మలోనే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం కోసం బ్రహ్మచర్యం మొదలైన ప్రయత్నాలన్నీ ఎందుకు చేయాలి? బ్రహ్మనిష్టగల విప్రుడికి మాత్రమే లభించే మోక్ష విద్య నా వంటి వాడికి ఎలా లభిస్తుందో చెప్పు అని అడిగాడు. వాళ్ళకి మాత్రం లభిస్తే మాటువంటి వాళ్ళకి ఎట్లా లభించేది? మేము సంసారస్తులం, దుఃఖంతో చేరిన వాళ్ళు, మాకు చెప్పు. దానికి సనస్సుజాత మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. ఓ రాజా, నువ్వు అన్నట్లుగా బ్రహ్మ విద్య సనాతనమైనది, అది అవ్యక్త విద్య. అంటే ఎల్లప్పుడూ ఉన్నా కూడా అది వ్యక్తమవ్వదు. అన్ని చోట్ల ఉన్నప్పటికి కూడా, ఆవరించి ఉన్నప్పటికి కూడా అది వ్యక్తం కావటం లేదు. బుద్ధితోనూ బ్రహ్మచర్యంతోనే అది వ్యక్తమవుతుంది. బుద్ధితోనే వ్యక్తమవుతున్నది, బ్రహ్మచర్య నియమనిష్టాలతోనే వ్యక్తమవుతుంది. దాన్ని చెబుతాను విను. ఆ విద్య పొందిన వారు సామాన్యంగా ఈ లోకాన్ని విడిచిపెడతారు. అంటే ఆ విద్య గురువుల వద్ద నిత్యము ఉంటుంది అని అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని ఇలా అడిగాడు. ఓ విప్రోత్తమా, బ్రహ్మచర్యంతో విద్యను తెలుసుకోవటం సాధ్యమవుతుంది అన్నావు కదా, ఆ బ్రహ్మచర్యాన్ని ఎలా ఆచరించాలో నాకు త్వరగా చెప్పు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మర్షి ఇలా చెప్తున్నాడు. గురువు దగ్గరికి వెళ్ళి గురుసేవ చేస్తూ మోసం లేకుండా నడుచుకుంటూ బ్రహ్మచర్యం చేసిన వారు ఇక్కడే జ్ఞానులవుతారు, శాస్త్రకారులవుతారు. జన్మాంతంలో దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మలో ఐక్యాన్ని పొందుతారు. అన్ని కష్టాలు సహిస్తూ బ్రహ్మానుసంధానం చేసేవారు కామాలన్నిటినీ, అంటే కోరికలన్నిటినీ గెలుస్తారు. సత్వగుణ ప్రవర్తనతో ప్రవర్తిస్తూ గడ్డి దుబ్బ నుండి గడ్డి పరకను వేరు చేసినట్లు దేహం నుండి ఆత్మను వేరు చేస్తారు. శరీరమేతౌ కురుతః పితామాతా చ భారత ఆచార్య శాస్తాయా జాతిః సా పుణ్యాసా జరామరా. రాజా, తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తున్నారు కదా, ఆచార్యుడు జన్మనిస్తున్నాడు, కానీ ఆచార్యుడు ఇచ్చిన జన్మ పుణ్యప్రధానమైనది, దానికి జరామరణాలు లేవు. ఆచార్యుడు అంటే గురువు. ఆచార్యుడు ఇచ్చిన జన్మ మోక్షాన్ని ఇస్తున్నది, అందుచేత అది పుణ్యం. మాంసమయమైన ఈ శరీరం తల్లిదండ్రుల వల్ల తయారైన మాట నిజం కదా. అయితే ఈ శరీరం అవస్థలను మార్చుకుంటూ చివరికి ముసలితనానికి చేరుకొని శిథిలమైపోతుంది. అలాంటి ఈ శరీరాన్ని గురువు ధర్మ సాధనంగా మలుస్తాడు. అటువంటి నాశనమయ్యే శరీరాన్ని మలుస్తున్నాడు, శిక్షణతో ఈ శరీరాన్ని పవిత్రం చేస్తాడు, అమృతత్వాన్ని, చావులేని స్థితిని అందుకునేలాగా చేస్తున్నాడు. అందుచేత తల్లిదండ్రుల కన్నా కూడా గురువుదే విశిష్టమైన స్థానం. తల్లిదండ్రులు కనపడే శరీరాన్ని ఇచ్చారు, కనపడని అటువంటి శరీరాన్ని ఇదే శరీరంలో మలుస్తున్నాడు గురువు. అది తమాషి. ఈ శరీరము రక్త మాంసాలతో చేరినటువంటి శరీరము తల్లిదండ్రులు ఇచ్చారు, ఇదే శరీరంలో గురువును ఆశ్రయించినప్పుడు, గురుసేవ చేసినప్పుడు సర్వము ప్రపంచమంతా బ్రహ్మలోనే ఉన్నది, నిండి ఉంది బ్రహ్మచర్యముతోనే సేవ చేసినప్పుడు, అప్పుడు గురువు ఈ శరీరాన్ని మలుస్తున్నాడంటే నాశనమయ్యే శరీరము తల్లిదండ్రులు ఇచ్చినటువంటిది పోతుంది, అది దాంట్లోనే నాశనము కాని ఒక శరీరాన్ని ఇస్తున్నాడు. ఆచార్యుడు సత్యమైన చిదాత్మను, బ్రహ్మాన్ని తన ఉపదేశంతో అనుభవానికి తెస్తాడు. అలా నాలుగు వర్ణాల వారిని మోక్ష మార్గంలోకి తీసుకువెళతాడు. అందుచేత గురువే తల్లి తండ్రి అని భావించాలి. అతడు చేసిన మేలును మరిచిపోకూడదు, అతడికి ద్రోహం చేయకూడదు. అంటే గురుద్రోహం, గురువుకు ద్రోహం చేయటం అంటే ఆత్మకు ద్రోహం చేసుకోవటమే అని తెలుసుకోవాలి. మన ఆత్మతత్వంలో ఆయన లీనమైపోతున్నాడు. శిష్యుడు గురువుకు రోజు తన పేరు, గోత్రం చెప్పుకొని నమస్కారం చేయాలి. శరీరం కాబట్టి పరిశుద్ధుడై ఉండాలి.
ప్రమాదరహితుడై ప్రవర్తించాలి. గర్వాన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఇది బ్రహ్మచర్య యొక్క మొదటి పాదం అయి ఉంది. బ్రహ్మచర్యం అంటే ఇది ఒక పాదం. శిష్యుడు శుచిగా ఉండాలి, భిక్షాటన చేస్తూ విద్య నేర్చుకోవాలి. ఇది కూడా బ్రహ్మచర్య యొక్క మొదటి పాదమే అయి ఉంది. ప్రాణాలతో, ధనంతో, క్రియలతో, మనస్సుతో, వాక్కుతో గురువుకు సంతోషం కలిగించాలి. ఇది బ్రహ్మచర్యంలోని రెండవ పాదం అయి ఉంది. గురువు పట్ల ప్రవర్తించినట్లే గురుపత్నితోనూ, గురుపుత్రులతోనూ కూడా ప్రవర్తించాలి. ఇది కూడా బ్రహ్మచర్య యొక్క రెండవ పాదమే అయి ఉంది. శిష్యుడు తనకు గురువు చేసే మేలును తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంత మేలు గురువు వల్లనే కలిగిందని భావించి అంతా ఆయన నుంచే ఉంది అంటూ గురువు పట్ల సంతోషంగా ప్రవర్తించాలి. ఇది బ్రహ్మచర్యం యొక్క మూడవ పాదం అయి ఉంది. ఇది బ్రహ్మచర్య అంటే ఇదంతా. గురుదక్షిణ ఇవ్వకుండా వేరే చోటికి పోకూడదు. దక్షిణ ఇచ్చాక నేను ఇచ్చాను అనుకోకూడదు. ఇచ్చినది ఎక్కడా చెప్పుకోకూడదు, నేను ఇంత ఇచ్చానని. ఇది బ్రహ్మచర్యం యొక్క నాలుగవ పాదము. విద్య నాలుగు విధాలుగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి ఒక భాగంలో నాలుగవ వంతు భాగం లభిస్తుంది అనుభవంతో. గురుపదేశం వల్ల రెండవ భాగం లభిస్తుంది. తన బుద్ధి బలాన్ని బట్టి మూడవ భాగం లభిస్తుంది జ్ఞానం. మిగిలిన భాగం శాస్త్ర విచారం చేత లభిస్తుంది. ఇక పరమార్థం తాలూకు ఒక భాగాన్ని కాలయోగంతో, అంటే కాలం గడుస్తున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా తెలుసుకోవటం జరుగుతుంది అనుభవంతో. గురువును ఆశ్రయించిన తర్వాత గురుపదేశంతో రెండో భాగం అందుతుంది. ఉత్సాహయోగంతో, అంటే ఇష్టాపూర్వకంగా చేసే గొప్ప ప్రయత్నంతో మూడవ భాగం లభిస్తుంది. శాస్త్ర విచారంతో, అంటే శాస్త్రాన్ని కూలంకషంగా విచారణ చేయటంలో నాలుగవ భాగం లభిస్తుంది. ఈ బ్రహ్మచర్యము, వేదతత్వ భావనము గురువు యొక్క సంబంధంతోనే ఫలిస్తాయి అని చెబుతారు. దీనికి ధర్మం మొదలైన 12 స్వరూపాలు, ఆసన ప్రాణాయామాదులు అంగాలై ఉన్నాయి. నిశ్చలమైన యోగమే బలము. ఒకటి ధర్మము, సత్యము 2, దమము 3, 4 తపస్సు, 5 మాచర్యం లేకుండా ఉండటం, లజ్జ 6 అంటే సిగ్గు కలిగి ఉండటం, 7 సహనం, అసూయ లేకపోవటం 8, యజ్ఞం చేయటం 9, దానం చేయటం 10, ధైర్యం పట్టుదల కలిగి ఉండటం 11, 12 వేదజ్ఞానం శాస్త్రజ్ఞానం కలిగి ఉండటం, ఇవన్నీ కలిసిన రూపమే బ్రహ్మచర్యము. ఇవి బ్రహ్మచర్యం అంటే.